డీటెయిల్స్ చూసే మారిటైమ్ ఇండియా సదస్సులో సీఎం జగన్ ప్రకటనను నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు తప్పుబట్టారు. పోర్టులను రాష్ట ప్రభుత్వమే నిర్మిస్తానడం వెనుకన్న చిదంబర రహస్యం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓ పక్క దివాళా, మరో పక్క అప్పులు, అలాంటిది మూడు పోర్టులు కడతానంటున్నారు. దానికోసం మళ్లీ అప్పులు చేయాలి. ఆ అప్పుల్లో కొంత డబ్బును మళ్లీ సంక్షేమ పథకాలకు వాడాలని చూస్తున్నారు. ఉన్నది నాలుగు పోర్టులు. అప్పులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది, జీడిపి తక్కువగా ఉంది. ఎవడు రాడనే కదా మీరు కట్టేది. వ్యాపారస్తుడు రానప్పుడు తగుదనమ్మా అంటూ మనం ఎందుకు వెళ్లాలి? ప్రజలు ధైర్యం లేక మాట్లాడలేకపోతున్నారు. అడిగితే పోలీసుల కేసులతో భయపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రఘురామకృష్ణరాజు.